ఈరోజు తెలుసుకో ప్రక్రియ ఏంటంటే చాలామందికి ఇప్పుడు నాగుల చవితి వస్తుంది మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీకి నాగుల చవితి వస్తుంది సో నాగుల చవితి అనగానే మనం అందరం వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసి అంత నాగదేవతకు మనం ఆరాధన చేసుకుంటాం అలాగే ఈరోజు ఏంటంటే నాగుల చవితి రోజు ఏంటంటే పర్టికులర్ నీకెవరని చెప్పారు కాలసర్పదోష ప్రభావం ఉంది లేదనుకుంటేనేమో పితృదోష ప్రభావం ఉంది లేదనుకుంటే రాహుకేతు పీడ ఉంది అన్నీకెవరని చెప్పారు నిత్యంగా నాకు ఇట్లా జరుగుతుంది గురుగారు అన్న వాళ్ళు ఎవరైనా సరే కానీ ఈరోజు నాగుల చవితి రోజు ఏంటి ఏం చేయాలంటే పర్టికులర్ ఎవరైనా సరే కానీ బ్లైండ్ అండ్ డెఫ్ అంటే గుడ్డి మూగ వాళ్ళు ఎవరైతే ఉంటారో చెమిడి వాళ్ళు కానివ్వండి గుడ్డి మూగ చెమిటి వీళ్ళు వీ లేదనుకుంటే మూగ చెమిటి వ్యక్తులైనా పర్లేదు ఇది ఏదైనా మీకు దగ్గరలో ఉంటే చూసుకోండి ఈ నాగుల చవితికి అనేది కాదు ఎనీ ఇప్పుడు అయినా పర్లేదు వచ్చే నాగుల చవితికి చేసినా పర్లేదు ఇప్పుడు ఈ కాలసర్ప దోషం వల్ల కూడా పనులు అయిపోతుంటాయి నిత్యం కూడా ఏ పని చేసి తలపెట్టినా సరే కానీ ఒకరికి నాలుగుసార్లు చేయాల్సి వస్తుంది పితృదోష ప్రభావం ఉంది అనుకుంటే పంచమ భాగ్య స్థానాలలో మగ వ్యక్తికి ఎప్పుడైతే రాహు పడతాడో పితృదోష ప్రభావం అనేది ఉంటుంది దాంట్లో కూడా నేను ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటం ప్రొఫెషనల్ డిస్టర్బెన్స్ రావటం ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ రాకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే అష్టమరాహు యాక్సిడెంట్లు చేయటం నిత్యం ఏదో ఒక దెబ్బ తగియటం నిత్య రక్తస్రావణ జరగటం అనేది జరుగుతుంటుంది ఇవన్నీ వెళ్ళాలి అంటే ఆ రోజు నాగుల చవితి రోజు గుడ్డి మన మూగ చెమిటి గుడ్డి వాళ్ళు ఉన్న పర్లేదు కానీ మూగవాళ్ళు చెవిటి వాళ్ళు అయితే బెస్ట్ వాళ్ళకి ఏదైనా సరే ఆ రోజు మీరు ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి పర్టిక్యులర్ ఆ రోజు అందులో కూడా ఏంటంటే ఖచ్చితంగా బెల్లమన్నము పులిహోర ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటు పెరుగు ఉండేటట్టు చూసుకోండి ఏముంది క్యాటరింగ్లో ఎక్కడ మనం ఆర్డర్ చేసి ఆ రోజు అన్నదానం చేయండి ఎక్కడైనా మనకి స్కూల్స్ ఉన్నాయి కదా ఇవ్వాలి రేపు అంటే డెఫ్ అండ్ అంటే మూగ వాళ్ళు కానివ్వండి ఈ చెవిటి వాళ్ళది చూడండి మీరు చూసి పెట్టుకొని ఆ రోజు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి చేయండి ఇది ఏమవుతుందంటే మనం ఎన్ని దానాలు జపాలు చేసిన ఫలితం అనేది అతిశీఘ్రంగా వాళ్ళ దగ్గర నుంచి మనకు లభిస్తుంది ఆశీర్వాదం లభించడం ద్వారా ఆ యొక్క ఏదైతే నెగిటివ్ మనకి జాతకంలో ఉందో అది స్టెప్ బై స్టెప్ పాజిటివ్గా మారటానికి అవకాశాలు అనేవి మనమే సృష్టించుకోవాలి కాబట్టి నాగుల చవితి వచ్చిన రోజు ఈ ప్రక్రియ మనం చేసి దాంతోపాటు ఒకవేళ నాగుల చవితి రోజు మీరు మార్నింగ్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా అది మీ చాయిస్ ఈ ఆ రోజు ఏం చేయాలంటే సాయంత్రం మాత్రం ఇంట్లో మంచి బొగ్గులు మంచిగా గాల్ చేసి ఒకవేళ మేము మార్నింగ్ అన్నదానం చేసాం గురువుగారు అనుకుంటే మంచిగా ఒక ప్లేట్లోనైనా లేదంటే ఒక మట్టి ప్రమిదల బొగ్గులు కాల్చి దాంట్లో జటామాసి గుగ్గిలము కొంచెం బెల్లం ముక్క వేసి ఇంట్లో మొత్తం ధూపం చూపించండి ఇంట్లో మొత్తం ధూపం చూపించుకోండి ధూపం చూపించుకొని మంచిగా ఇంటికి ఇంటి ఇంటికి మెయిన్ ఏదైతే డోర్ ఉందో ఒకవేళ సంపంగి నూనె దొరికితే సంపంగ నూనె లేదనుకుంటేనేమో నెయ్యి తోటైనా ఇంటికి మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాని మీద స్వస్తికి వేయండి సవ్యంలో స్వస్తికి వేసుకోండి వేసుకొని మంచి ధూపం చూపించుకోండి ప్రతినిత్యం కూడా ప్రతి శుక్రవారం రోజు అలా చేసుకుంటున్నట్టయితే ఇది ఏదైతే మనకు కొంచెం ఈ రాహు కేతు ప్రభావం కాలసర్పదోష ప్రభావం ఉందో అది స్టెప్ బై స్టెప్ మనకు డౌన్ అవుతుంది బుధా శనివారాలలో ధూపం ఇది నిత్యం వేసుకోండి నాగులో చవితి వేసుకో వేసుకోవచ్చు నాకు ఈ దోషం ఉందని చెప్పారు గురుగారు పీడ ఉంది కేతు పీడ ఉంది కాలసర్ప దోషం ఉంది అంటే బుధా శనివారాలు ఖచ్చితంగా బొగ్గుల మీద జటామాసి గుగ్గిలము కొంచెం ముక్క వేసి ధూపం వేసారు అంటే బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి ఎవరికైతే నాగుల చవితి రోజు ఈ ఈ దోషం ఉంది అంటే మీరు గుడ్డి వాళ్ళ మూగ వాళ్ళకి గుడ్డి వాళ్ళకి చేయొచ్చు మూగ వాళ్ళకి చెవిటి వాళ్ళకి కొంచెం అన్నదానం చేసి చూడండి మీకు చేంజెస్ అనేవి మనకు స్టెప్ బై స్టెప్ కనపడుతుంటాయి కాబట్టి ఈ యొక్క ప్రక్రియ నాగుల చవితి రోజు మీరు చేసే ఆరాధన చేయండి కానీ ఆ రోజు అన్నదానం చేసినట్టయితే ఈ రిజల్ట్ అనేది మనకు అతి శీఘ్రంగా కనపడుతుంది